మరి ఈయన ఏం చేస్తారంటే ఈ అభివృద్ధి పేర్కొని ఆ దర్గాను తను అభివృద్ధి చేస్తారు మళ్ళా మన గుడి మొత్తం తప్పేస్తారు అరే గుడి పైసలు వేసుకోవటం మీరు ఏమంటలే కానీ గుడి పైసలు తీసుకుపోయి ఎక్కడ పెడతా అంటే ఇలా వెంద్రవాడని ఏం మాట్లాడుకుంటారు మళ్ళా మేం మాట్లాడితేనే లాస్ట్ పైసలు వాపసు వచ్చాయి అవునా కదా ఏం చేయాలి ఇంకరాలో పచ్చడి చేస్తాను జల్లబట్టి ఎల్లాగి అరసలి తాత దాగిరా నువ్వు దేవుడు నమ్మ నాస్తికి నువ్వు నువ్వు వచ్చి దత్త తీసుకుంటావు ఇంకా ఏంటికినావు 10 సంవత్సరాల నుంచి ఏంటికినావు ఎందుకు దత్త తీసుకోలే వెమ్మవాడకు మీ అయ్యొచ్చి 400 కోట్లు ఇస్తాను ఎడబెట్టడం పోయి పంజాబ్ వచ్చింది పైసలు గడ్డినావు ఐదో ఏదో ఏమన్నావు మీ అయ్య రెండు తర్వాత రాకపోతే నువ్వు 400 కోట్ల రూపాయలు ఇస్తాను ఒక్క పైసయ్యనే అది ధర్మపురి పోతాడు 1000 కొన్నాడు కొండగట్టు పోతాడు 200 కోట్లు 500 కొన్నాడు ఈయనకొస్తాను 400 కోట్లు ఉంటాను ఈ ప్రీకుడు గారు ఏం ఇయ్యరనే నేను ఎంపీ గెలిచిన తర్వాత నేను లెటర్ రాసిన కేసీఆర్ నన్ను ఎంపీ గెలిపించిన విన్నవాడను ఐఎస్ మెజార్టీ ఇచ్చారు మా కేంద్ర ప్రభుత్వంలో ప్రసాద్ స్కీమ్ పథకం ఉంటుంది దాని ద్వారా అభివృద్ధి చేసే అవకాశం ఉంది దానికి అప్రోచ్ ఏమంటే ఇయలే ఇయడు ఎందుకు ఇస్తాడో దీని పై కమిషన్ చూపాలి జాగలం కూడా కమిషన్ చూపాలి మరి దయచేసి వెమ్మలవాడ ఓటర్ మాట్లాడాలి తమ్ముడు ఆలోచించాలి ఈ వెమ్మలవాడను ఈ దేవస్థాన్ని వారణాసి లేక అభివృద్ధి చేయాలంటే ఇక్కడ డాక్టర్ వికాస్ గారు గెలవాలి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడాలి నిజంగా వికాస్ గారు మాట్లాడుతుంటే ఆ సినిమాల హీరోలు సమాజంలో మార్పు కోసం అక్కడ జరుపుతున్న రౌడీజం గుండాయిజం కబ్జాలు అవినీతి మెత్తగా సినిమా తీసుకోకూడదు సినిమా చేసి హీరోలు ఏం చేస్తారు హీరోలు సినిమాలో పోటీ చేసి గెలిచి అభివృద్ధి చేస్తారు అవునా కదా మా వికాసాన్ని మాట్లాడుకున్న సినిమానే గుర్తొస్తుంది ఒక సినిమాలో హీరో మాట్లాడితే చెప్పింది చేస్తాడు లేదా ఇవాళ మా వికాసాన్ని కూడా విమ్లవాడ హీరోలకు వచ్చి మాట్లాడుతున్నారు నేనే ఆశ్చర్యపోతున్నాను విద్యాసాగర్ గారు గుర్తొస్తారు విద్యాసాగర్ గారు గురించి తెలుసు ఎందుకంటే ఇంతవరకు ఏ అవినీతి మచ్చలేని నాయకుడు విద్యాసాగర్ గారు నిజంగా తెలంగాణ రాష్ట్రం ఈ కేసీఆర్ మొన్నొచ్చిన ప్రియుడు కేసీఆర్ కేసీఆర్ కు తెలంగాణ అంటే నిలవాలి కేసీఆర్ కు తెలంగాణ రావాలని లేనలేదు అసలు భారతీయ జనతా పార్టీలో తెలంగాణ నిర్ణయాన్ని తీసుకొచ్చిందే సిహెచ్ విద్యాసాగర్ గారు 97లో కాకినాడలో సమావేశం జరుగుతున్నప్పుడు ఒక్క ఓటు 2 రాష్ట్రాలని చెప్పి తెలంగాణ పక్క ఏర్పడాల్సిందే అని చెప్పి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మన నీళ్లు మనకు కావాలి మన పాలన మనకు కావాలి మన నిధులు మనకు రావాలని చెప్పి మొట్టమొదటిలో భారతీయ జనతా పార్టీలో తెలంగాణ నినాదాన్ని తీసుకొచ్చి ఒక్క ఓటు 2 రాష్ట్రాలనే విధానానికి మూవీ ప్రారంభించిన వ్యక్తి సిహెచ్ విద్యాసాగర్ గారి వ్యక్తి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్న ఏర్పాటు విషయంలో సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రానికి మన ఓటింగ్ లో పాల్గొని సపోర్ట్ చేశామంటే ఆ రోజు విద్యాసారావు గారి యొక్క పునాది అన్న విషయాన్ని ఒక్కసారి విమ్లవాడ ప్రజలు గుర్తుంచుకోవాలి అందుకే విద్యాసారావు గారు వారసుడిగా ఇలా చిన్నమనేని వికాస్ గారు తనకు రాజకీయాలు తెలియకపోవచ్చు రాజకీయాలు అనుభవలేకపోవచ్చు కానీ ప్రజా సమస్యల మీద అవగాహన ఒక డాక్టర్ గా అనేక మంది పేద ప్రజలను ఆదుకున్న వ్యక్తి సమస్యల మీద స్టడీ చేసిన వ్యక్తి ఈ వెమ్మలవాడ నియోజకవర్గంలో తన సొంత ఊర్లో సొంత నియోజకవర్గాన్ని పూర్తిగా వెనుకబడేసిన బీఆర్ఎస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలే కనీసం ఇప్పుడు మోడీ రాజ్యం తెలంగాణలో రాబోతుంది కాబట్టి రామరాజ్యం రాబోతుంది కాబట్టి తనని పెంచిన ఈ వెమ్మలవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఏకైక ఆలోచనతోని డాక్టర్ వికాస్ గారు వచ్చారు తప్ప పైసలు దంపడానికో భూమి కబ్జా చేయడానికో గుడి పైసలు మింగడానికో దయచేసి ఆలోచన వల్ల విమలవాడ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే డాక్టర్ వికాస్ గారు ద్వారా మాత్రమే సాధ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి వాళ్ళు తెలంగాణలో కూడా లేదు ఈ విమలవాడలో కూడా ఈ విమలవాడలో టీఆర్ఎస్ లో ఏం చేసిందంటే కొబ్బరికాయలు కొట్టి పోదపోవాలి మీకు తెలియదు అని పొడిచింది లేదు ఒక ఉదాహరణ చెప్తాడా మీకు ఉదాహరణ చెప్తా చిన్న ఉదాహరణ చెప్తా ఇప్పుడు బియ్యం పైసలు ఓలిస్తారు బియ్యం పైసలు ఓలిస్తారన్నా ఎవరిస్తారు మరి రేషన్ షాప్ దగ్గర హోటల్ ఎవరి ఉంటాయి ఎవరి ఉంటాయి ఇక పైసలు మనం తుమ్మొక్కటి తోకుండా కేసీఆర్ పాలసేదని మంత్రికి ఉంటాడు నాకు కూడా కేసీఆర్ మంత్రి పెళ్లికి మంగళాచరణ ఒక్కడే నెంబర్ 1 కేసీఆర్
హైదరాబాద్ తోగిస్తా కదా బాత్రూమ్ తోగిస్తా మీకు హైదరాబాద్ ఇస్తే జీఎస్ఎం తెలిసినప్పుడు నేను ప్రచారానికి పోతాను ప్రచారానికి పోతున్న తమ్ముడు వచ్చాడు ఓ తమ్ముడు వచ్చి సార్ పని సంటే సార్ నువ్వు ఏమిటి 3 రోజులు 5 ఓకాను 3 రోజులు 5 ఓకాను నేను నాకే నీకేస్తా నువ్వు ఒకటే నాకేం సంబంధం చెప్పి ఏం చేయాలా అంటే లేదు సార్ రోజున కేసీఆర్ ఫోటో ఇస్తేనే గెలుస్తుంది కేసీఆర్ ఫోటో ఇస్తేనే వస్తుంది అంటే కొంతమంది ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ కేమో బాత్రూమ్ 10 సిగరెట్లు కట్టేదంటే వస్తారు కొంతమంది చాయ్ తాగి వస్తుంది కొంతమంది నీళ్ళు తాగి వస్తుంది ఈ తమ్ముడికి ఏం చేసినంటే రోజు కేసీఆర్ ఫోటో వస్తేనే సరే ఈ ఫోటో సంగతి ఏంటి తమ్ముడు అన్న అన్న మోడీ గారు బాత్రూమ్ కట్టించింది కదా దాని మీద కేసీఆర్ ఫోటో పెట్టుకోండి రోజు పోగా కేసీఆర్ ఫోటో వేసి లోపలిపోయి ఈ వైపు బయటకు ఇప్పుడేమో ఎన్నికల కోడ వచ్చాయి ఎన్నికల కోడ వస్తాను కాంట్రాక్ట్ ఇచ్చినాడు ఆయన కేసీఆర్ ఫోటో తీసుకుని వచ్చాడు నేను పోతే కేసీఆర్ ఫోటో వెరవట్లేదు నాకు ఇది వస్తుందని 3 రోజులు తెచ్చుకుంటాను నేను అన్న తమ్ముడు బాత్రూమ్ ఫోటో కేసీఆర్ గ్యాలరీ ఇక్కడ గ్రామీణ సడక్ యోజన కింద నేను పైసలు పట్టుకొచ్చినాయి కదా సిఆర్ఓ పైసలు లేని పట్టుకొచ్చిన కార్పొరేషన్ మున్సిపాలిటీ పైసలు లేని పట్టుకొచ్చిన గ్రామ పంచాయతీ లేని పట్టుకొచ్చిన బియ్యం పైసలు లేని పట్టుకొచ్చిన అన్ని పైసలు మోడీ గారు ఒప్పించింది ఏం పట్టుకొస్తే టీఆర్ఎస్ వచ్చి కొబ్బరికాయ కట్టి మేం చేస్తాం మేం చేస్తాం అంటే లెక్కలు మంది ఎప్పటి వెంబవాడ దేవస్థానం గారికి వచ్చింది వెంబవాడ నియోజకవర్గానికి నరేంద్ర మోడీ ఎన్ని పైసలు ఇచ్చింది వెంబవాడ నియోజకవర్గానికి తీసుకురావడానికి మేము సిద్ధం ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు సిద్ధమా ఒక్కసారి ఆలోచించండి ఇవాళ వేములవాడ అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ రాజ్యం ఇక్కడికి వస్తుంది కాబట్టి మన రాజ్యం వస్తేనే ఇవాళ న్యాయం జరుగుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి నేనేమో అభివృద్ధి మాట్లాడుతున్నా నేను అభివృద్ధి మాట్లాడుతుంటే కేసీఆర్ ఏమో మతం గురించి మాట్లాడుతున్నాడు కేసీఆర్ కు ఎన్నికలు వస్తే బాబరీ మసీద్ గుర్తొస్తుంది కేసీఆర్ కొడుకు లౌడ్ స్పీకర్లు గుర్తొస్తాయి ఇలా కేసీఆర్ అంటున్నాడు బాబరీ మసీద్ కూల్చింది ఎవరు పోయింది ఎవరంటే నేను చెప్పిన ఇప్పుడు రాజరాజేశ్వర స్వామి ముందు చెప్పిన కేసీఆర్ బాబ్రీ మసీద్ కూల్చివేతలు బండి సంజయ్ కూడా పాల్గొన్నాడు గుర్తుకుంటా నువ్వు ఏం కేసు చెప్పుకుంటే పెట్టో నువ్వు ఏం బీక్కో పిక్కో బరాబర్ బండి సంజయ్ ఒక హిందూగా ఒక హిందూగా ఒక ధర్మ రక్షకుడిగా ఆ కరసేవలో బండి సంజయ్ పాల్గొన్నాడు కేసీఆర్ నీ తమ్ముడి నా మీద కేసు పెట్టుకుంటే పుట్టుకో దేనికి పోవడానికైనా సిద్ధం నీ కేసుకు భయపడే వ్యక్తులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 74 కేసులు పెట్టినా ఇప్పుడు నా మీద 74 కేసులు పెట్టిన వాళ్ళ నా మీద 74 కేసులు పెట్టిండు 2 సార్లు చేరిపోయాడు తెలంగాణలో కాంగ్రెస్ ఇవాళ కాంగ్రెస్ ప్రజలు ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు అమ్ముడు ఏది మన బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీని ఓటేస్తే నీ భక్తులు సర్వనాశం చేస్తాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సమస్య మీద ఫైట్ చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అరే రుణమాఫీ మీద కొనుగోలు కేంద్రాలు వచ్చి దాడులు చేసి కదా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద నాలుగు కేసు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిరుద్యోగ సమస్య మీద మేము కొట్లాడితే ఇదే నాలుగు కేసు పెట్టి జైలుకి వెళ్ళిపోయి కేసీఆర్ రుణమాఫీ మీద మేమే కొట్లాడాం నిరుద్యోగ సమస్య మీద మేమే కొట్లాడాం డబుల్ బెడ్రూమ్ మీద మేమే కొట్లాడాం నిరుద్యోగ వృద్ధి మీద మేమే కొట్లాడాం దళిత బంధు మీద మేము కొట్లాడాం దళిత 3 ఎకరాలు మేమే కొట్లాడాం బీసీ బంధు మీద మేమే కొట్లాడాం కోటి భూముల సమస్యలు మేము కొట్లాడాం అరే కొట్లాడింది మేము ఇలా అవస్థలు పడ్డది మేము కేసులు భరించేది మేము జైళ్లకు వేంది మేము ఎందుకేలా కాంగ్రెస్ పార్టీ కోటు రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళినా మీకోసం రేవంత్ రెడ్డి మీద మీకోసం కేసులే రేవంత్ రెడ్డి మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి జైలుకి వెళ్ళినా బట్టి విక్రమార్క మీకోసం కేసులు భరించిన ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్ధం చేస్తే టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఏదన్నా కేసీఆర్ ఇలా బయటకు వస్తుందండి కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి ఆలోచించని ఈ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఊకటి వేలతో పెక్కిలించాలని ఒక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్లాడితే ఈ రోజు కేసీఆర్ వంగిందన్న ఎందుకేదన్న భారతీయ జనతా పార్టీ కోటు ఎక్కడ చూసినా బీజేపీ అన్న టీవీలు చూసి పేపర్లు చూసి మోసపోకండి అరే దుబాకలో బీజేపీ లేదన్న బీజేపీ గెలిచింది కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే హుజాబాద్ లో బీజేపీ లేదన్న కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలే బీజేపీ గెలిచిందన్న హైదరాబాద్ లో బీజేపీ లేదన్న కాంగ్రెస్ కు పట్టుమని పరిస్థితి వాళ్ళే 2 సీట్లన్న 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 48 సీట్లు గెలిచిందన్న
భాగ్యలక్ష్మి ఇవాళ విమలవాడ నియోజకవర్గానికి ఆ తండ్రి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఎట్టుందో ఈ తెలంగాణ రాష్ట్రానికి పాత పత్రుని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. దయచేసి మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకల్ల రాజ్యం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, 80% హిందువుల ఓటు టీఆర్ఎస్ పార్టీకి వద్దట, 80% హిందువుల ఓటు టీఆర్ కాంగ్రెస్ పార్టీకి వద్దట. అరే బీఆర్ఎస్ పార్టీలు ఎంఏ పార్టీని పెట్టుకొని నమాజ్ పోయి టోపులు పెట్టి నమాజ్ చెల్లించా నాకు పార్టీ ఇండియాలు కాదు బీఆర్ఎస్ పార్టీ. అరే కాంగ్రెస్ పార్టీలు మత గురువులు పట్టుకొని మసీదుల పట్టు పోయి టోపులు పెట్టి నమాజ్ చేస్తున్నారన్న, అంటే 80% హిందువులు అవసరం లేదా? మన ఓట్లు అవసరం లేదా? ఇలా ముస్లిం వాళ్ళే పట్టుకుంటున్నా. అరే పార్టీ పిచ్చిన గాలకగా ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బాగా మసీదు పెట్టి తింటుండే ఎందుకని చెప్పి వాళ్ళే నవ్వుకునే పరిస్థితున్న. నేను చెప్పిన ముస్లిం సమాజానికి మీ అల్లాను కిందపడుతున్నారు ఎంఏ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు. మీ అల్లా గురించి లేరు ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి. నీ మసీదుకి వచ్చి టోపీ పెట్టి ఇలా రాముణ్ణి మొక్కుతున్నారు, నా లక్ష్మణిని మొక్కుతున్నారు, నా సీతమ్మ వారిని మొక్కుతున్న విషయం ముస్లిం సమాజం గుర్తించాలి. ఇలా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇలా హిందూ సమాజాన్ని చురుకని చేస్తూ హిందూ సమాజం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ 80% హిందువుల ఓట్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ కేవలం 12% ఉన్న మైనార్టీ ఓట్ల ద్వారా రాజ్యాధికారం సాధించాలని చెప్పి ఎంఏ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తే 80% ఉన్నటువంటి తెలంగాణలో హిందూ సమాజం ఆలోచించాలి. రేపు హిందువులనే ఎవరు వర్తిస్తారు? ఇలా భారతీయ జనతా పార్టీ లేకుంటే భారతీయ జనతా పార్టీ హిందూ సమాజం గురించి మాట్లాడుకుంటే వాళ్ళు తెలంగాణలో ఎవరు కూడా బొట్టు పెట్టి కంకణం కట్టుకుని రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదన్న విషయాన్ని హిందూ సమాజం గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటుంది. అని 500 కోట్లు అప్పు చేసిందన్న కేసీఆర్ మళ్ళీ ఏ విధంగా దళిత బంధిస్తాడు, ఏ విధంగా జీతాలు ఇస్తాడు, ఏ విధంగా బీసీ బంధిస్తాడు, ఏ విధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, ఏ విధంగా పెన్షన్ ఇస్తాడు ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఇస్తే వీళ్ళు దర్వాజలు కిటికీలు తెస్తే కాంగ్రెస్ పార్టీ దూరం చేస్తారు. టీఆర్ఎస్ వాళ్ళు గుడి మింటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు గుడిని గుడి లింగాన్ని నిలబెట్టారు. ఎక్కడ ఇస్తారన్న పైసలు 500 కోట్లు అప్పట్లో తీరాలి. నేను కేసీఆర్ అడిగినా నువ్వు ఎట్లా పనిచేస్తావంటే సమాధానం లేదు. కాంగ్రెస్ వాళ్ళు అడిగినా నువ్వు 500 కోట్లు అప్పట్లో తీస్తావు ఎట్లా తీస్తావు అప్పుడు ఎట్లా ఇస్తావంటే వాళ్ళకు సమాధానం లేదు. సమాధానం ఒక్కటే భారతీయ జనతా పార్టీ దగ్గర మాత్రమే సమాధానం ఉన్నది. కేంద్రంలో తిరిగి ఏర్పడేది మోడీ రాజ్యం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడుతుంది కాబట్టి 500 కోట్లు అప్పు తీస్తాం. ఇలా మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాలు పక్కా అమలు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ.